హాయ్ వ్యూస్, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన తెలంగాణ సర్కార్ కారణంగా ఎల్ఆర్ఎస్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. భూ యజమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 5.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీలు మొదలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇలా అన్ని వైపుల నుంచి అప్లికేషన్ల జోరు అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే, అప్లికేషన్ మొత్తాన్ని కేవలం 1000కే పరిమితం చేశారు. ఇలా చేస్తేనే ప్రభుత్వానికి 52 కోట్ల మేర ఆదాయం లభించడం గమనార్హం. ఆదివారం రాత్రి నాటికి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల రూపంలో 52.37 కోట్ల మొత్తం వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొన్న యజమానులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మరో కీలక అంశం ఏంటంటే, పట్టణాలకు దీటుగా గ్రామ పంచాయతీల పరిధిలో సైతం అప్లికేషన్లు జోరుగా వస్తున్నాయి. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ గడువు 15 అక్టోబర్ ముగియనుంది. మొదట్లోనే ఇంత జోరు ఉంటే చివరకు వచ్చేసరికి మరింత పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను ఓకే చేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఫీజుల రూపంలోనే 10,000 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ భారీ మొత్తం ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యల్ని కొంతమేర పరిష్కరించడం ఖాయమని చెప్పక తప్పదు.